హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలామంది వాళ్ళ ఇళ్ల స్థలం అనేది ఎన్ని అడుగులు ఉంది, ఎన్ని గజాలు ఉంది, సో ఇప్పటికి కూడా తెలియదు. సో ఇప్పటి వరకు తెలియని వాళ్ళు వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా నెక్స్ట్ టైం చూసినప్పుడు మీ ఇంటి స్థలం అనేది ఎన్ని గజాలు ఉంది, ఎన్ని సెంట్లు ఉంది, లేదంటే ఎన్ని గుంటాలు ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు. వేరే వాళ్ళ సాయం అయితే అస్సలు అవసరం లేదు. మొబైల్ ఉంటుంది చూశారు కదా, మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది నేను తీసుకుపోయే స్థలం పొడవు వచ్చేసి 55 అడుగులు అయితే ఉంది అనుకుంటున్నాను. సో అట్లాగే వెడల్పు వచ్చేసి 40 అడుగులు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్థలాన్ని కొలిచే ముందు అది ఎన్ని అడుగులు ఎన్ని గజాలు ఉంది అని తెలుసుకునే ముందు ఏంటంటే అది పొడవు ఎంత వెడల్పు ఎంత అని మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 55 పొడవు, వెడల్పు వచ్చేసి 40. సో ఈ రెండు ఇంటూ అనేసి చూడండి, వేయగానే మనకి ఇక్కడ చూడండి 2200 అనేది అడుగుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది SFT అంటారు చూసారు కదా, ఎంత SFT అని చెప్పేసి, అంటే ఇక్కడ మనకి 2200 అడుగుల్లోకి అయితే మారింది. ఇప్పుడు అడుగులు తెలిసిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకవేళ అది ఎన్ని గజాలు తెలుసుకోవాలంటే మళ్ళీ సింపుల్గా 55 × 40 / 9 అని వేయండి. 9 వేయగానే ఇక్కడ చూడండి 244.44, అంటే 55 × 40 అన్నది 244 గజాలు అనే అర్థం ఫ్రెండ్స్. అక్కడ సో గజాలు కూడా అర్థమైంది కదా, గజాలు అంటే డివైడెడ్ బై 9 అని వేసుకోవాలి. సో అప్పుడు గజాల్లోకి అయితే మారిపోతుంది. తర్వాత వచ్చేసి ఒకవేళ సెంట్లో తెలుసుకుందాం అనుకున్నారు అనుకోండి, మళ్ళీ 55 × 40 / 9 అని వేసిన తర్వాత ఇక్కడ 48 / 48.4 వేయండి. ఫోర్ వేసిన తర్వాత 5.05 అంటే 5 సెంట్లు అని అర్థం ఫ్రెండ్స్. అంటే 55 × 40 అనేది 5 సెంట్లు అని అర్థం. సో సెంట్లో కావాలంటే 48.4 అని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒకవేళ తెలంగాణ ఏరియాలో గుంటల ప్రకారం చెప్పుకుంటారు కదా, గుంటలు అంటే మనకు చెప్తాను చూడండి, 55 × 40 / 9 / చెప్తాను చూడండి, ప్రతిసారి మనకి 121. సో 121 వేయగానే మనకి ఏంటంటే అది ఎన్ని సెంట్లో, సారీ ఎన్ని గుంటలని అర్థమైన చూడండి, 2.02 అనేది గుంటల్లో మారింది. సో ఫ్రెండ్స్, ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఒకవేళ మనకి అడుగుల్లో కావాలనుకోండి, ఇక్కడ నేను స్టార్టింగ్ చూపిస్తున్నాను చూడండి, పొడవు ఇంటూ వెడల్పు వేసుకున్నాం అనుకోండి, 55 × 40 వేసాను, 2200 అడుగుల్లో మారిపోయింది అప్పుడు చూడండి. తర్వాత 55 × 40 × 9 వేయగానే అది ఎన్ని గజాల్లో తెలిసిపోయింది ఇక్కడ. సో చూసారు కదా 244 గజాలు అని వచ్చింది. తర్వాత 55 × 40 / 9 / 48.4, సో వేయగానే 5.05 సెంట్స్ అని వచ్చింది. సో సెంట్లో కావాలంటే 48.4 అని వేస్తే సెంట్లో మారుతుంది. తర్వాత గుంటాల్లో కావాలంటే ఇక్కడ మీరు చూడండి, గుంటాల్లో నేను ఇక్కడ ఏం చేశాను, 55 × 40 / 9 / 121, సో వేయగానే అది ఎన్ని గుంటాలో తెలిసింది, 2.02 గుంటాస్ అని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఏంటంటే ఎన్ని గజాలు ఎన్ని సెంట్లు కావాలంటే ఇవి ఉపయోగించుకోవాలి. 9 ఉపయోగిస్తే అడుగుల్లో మారుతుంది, 48.4 వేసుకున్నట్లయితే గజాలు, సారీ సెంట్లో మారుతుంది, 121 వేసుకున్నాం అనుకోండి అది ఎన్ని గుంటాల్లో మారుతుంది. సో ఈ విధంగా మనకి ఏ స్థలమైనా కావచ్చు, అది ఎంత పెద్దదైనా కావచ్చు. తర్వాత మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ మీకు క్లారిటీ డౌట్ రాకుండా ఇంకోటి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ వచ్చేసి పొడవు వచ్చేసి ఒక 80 అడుగులు పొడవు ఉందనుకోండి, బాగా పెద్ద స్థలం. తర్వాత వెడల్పు వచ్చేసి ఒక 50 అడుగులు అయితే ఇద్దాం. సో 4000 అడుగులు వచ్చింది. ఇప్పుడు మనకి అడుగులు వచ్చింది కదా, తర్వాత వచ్చేసి ఎన్ని గజాలు తెలుసుకోవాలంటే 9. సో అడుగుల్లో అయిపోయింది, గజాల్లోకి వచ్చింది చూడండి, 444 గజాలు. సో తర్వాత సెంట్లో కావాలనుకోండి, 48.4. సో 9.18 సెంట్స్ అని వచ్చింది. ఇప్పుడు ఇదే మనకి గుంటల్లో కావాలనుకోండి, ఈ 48 పాయింట్ తీసేసి ఇక్కడ 121, 121 వేసనుకోండి, 3.67, అంటే 3 గుంటలు అని అర్థం. సో 6.36 గుంటాస్. సో దీన్ని బట్టి మనకి ఇవి ఉపయోగించుకుంటే తర్వాత నెక్స్ట్ టైం 10 సెకండ్లు అయితే తెలుసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అయితే టైం పట్టింది, బట్ మీకు ఈజీగా ఒకసారి అర్థమైతే 10 సెకండ్లు అయితే మీరు చెప్పేయచ్చు ఎన్ని గుంటాలు ఉంది, లేదంటే ఎన్ని సెంట్లు ఉందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాటి టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోద్దు, ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది, కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి డౌట్ సంబంధించిన మీకు అయితే నా ఛానల్ అయితే ఆన్సర్ అయితే దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.